హాయ్ హలో నమస్తే. ప్రజెంట్ మనం కుద్దులపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర ఏరియాలో ఉన్నాం. సో ఇక్కడ ఎమ్మెల్యే పందిర్ ఎలా ఉంది, ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది అనేది ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇక్కడ ఇవన్నీ బాగానే ఉన్నాయి. సపరేట్ అయిన తర్వాత అయితే కరెంటు వాటర్ రెండు ప్రాబ్లం లేదు. ఇంతకుముందు మాత్రం వాటర్ అవి కరెంట్ అది ప్రాబ్లం ఉండేది. అభివృద్ధి అంతా కూడా బాగానే ఉంది. ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? వివేకానంద. మళ్ళీ పార్టీ టికెట్ ఆయనకి ఇచ్చారు కదా బీఆర్ఎస్ నుంచి, సో మళ్ళీ ఆయన వస్తాడు అనుకుంటున్నారా? లేదంటే కాంగ్రెస్ నుంచి హనుమంత్ రెడ్డికి ఇచ్చారు, బీజేపీ నుంచి శ్రీశైలం గౌడ్కి ఇచ్చారు, ఎవరు వస్తారనుకుంటున్నారు? 90% అయితే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది పక్క. వీళ్ళిద్దరూ గట్టి పోటీ ఇవ్వగలరు అనుకుంటున్నారా? లేదంటే ఆయన బలమైన అభ్యర్థి అభివృద్ధి అనుకుంటున్నారు? పోటీ అయితే ఉంటుంది, పోటీ కొద్ది తగ్గపోరుగానే ఉంటుంది. రావడం అయితే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. చూస్తే ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్ తెలంగాణ పరంగా ఎలా ఉందనుకుంటున్నారు? అంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 9 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? లేదంటే కాంగ్రెస్ ఇప్పుడు 6 ఉచిత హామీలు అని చెప్పి ప్రకటించింది, ఆ మేనిఫెస్టో ఏమన్నా ప్రభావితం చేయొచ్చు అనుకుంటున్నారా? టగ్ ఆఫ్ వార్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? హామీలు ఎన్ని ఇచ్చినా కానీ ప్రజలకి ఉపయోగపడేది అవి చేయాలా. ప్లస్ ఇప్పుడున్న వరకు అయితే టీఆర్ఎస్ పర్వాలేదు, మళ్ళీ టీఆర్ఎస్ పక్క ఫామ్లో అయితే గవర్నమెంట్ అదే. ప్రజెంట్ ఇక్కడ కుత్బుల్లాపూర్లోని ఈ సుచిత్ర పరంగా చూసుకుంటే అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు అందరికీ అంతే అనుకుంటున్నారా? అసలు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరు బాగుంది. ఈసారి ఎలక్షన్లో ఆయనే గెలుస్తాడు 100%. అందరికి ఇల్లులు కూడా వచ్చినాయి. మాకు తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఇల్లులు కూడా వచ్చినాయి. ఈవెన్ రోడ్స్, సీసీ రోడ్స్ కూడా అన్నీ గల్లీ గల్లీకి వేసారు. డెవలప్మెంట్ అయితే ప్రస్తుతానికి సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేది కూడా కేసీఆర్ గవర్నమెంటే 100%. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ప్రెసెంట్? కేపీ వివేకానంద్ గౌడ్. మళ్ళీ ఆయనే గెలుస్తారనుకుంటున్నారా? అంటే ఆయన వేరే పార్టీలో గెలిచి ఇందులోకి మారారు, ఇప్పుడు ఆయన దాన్ని ఎలా చూస్తారు? అసలు పార్టీ మారిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. పార్టీ మారిన తర్వాత టీఆర్ఎస్లో గెలిచారు, మళ్ళీ మూడోసారి కూడా టీఆర్ఎస్లో గెలిచాడు. ఇప్పుడు ఒక్క మైనస్ ఏంటంటే రేషన్ కార్డు అనేది ఎవరికి ఇవ్వట్లేదు. అది ఒక్కటి చేసుకుంటే బాగుండేది, 100% పర్ఫెక్ట్ అయ్యేది. ఆ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల కొంత మైనస్ ఉంటుంది. అది ఈ సంక్షేమ పథకాలు అందరికీ అందరూ రైతుబంధు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో దళిత బంధు, బీసీ బంధు, మొత్తం 100 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు వస్తుంది, 1/2 ఎకరం ఉన్నవాడికి రైతు బంధు వస్తుంది. అది కొంతమందిలో వ్యతిరేకత ఉండొచ్చు, కొంతమంది ఫేవర్గా ఉండొచ్చు, చెప్పలేము. ఓవరాల్గా 80% అయితే రైతు బంధు సక్సెస్ అని చెప్తున్నారు. తెలంగాణలో ఓవరాల్గా ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా? బీజేపీ వస్తే మత గొడవలు, కాంగ్రెస్ వస్తే డెవలప్మెంట్ అవ్వదు, వాళ్ళు కొట్టుకుని చేస్తారు. టీఆర్ఎస్ 1 man army. ఓవరాల్గా ఆయన బెస్ట్. కాంగ్రెస్ మీరు అన్నట్టుగా అంటే డెవలప్మెంట్ అవుతున్నారు కదా, కాంగ్రెస్ మొన్న వచ్చి ఉచిత హామీలో ఒక 6 ఉచితాలు అనేవి ప్రకటించింది. లేడీస్కి బస్సు ఫ్రీ అయితే ఏంటి, లేకపోతే రేషన్ ఒక లేడీస్కి 2000 వేస్తానని చెప్పి మంత్కి, ఇలాంటి పెన్షన్ ఒక 4000 ఇస్తానని చెప్పేసి ప్రకటించింది. దాని గురించి ఏమంటారు? పక్క రాష్ట్రంలో జగన్ కూడా ఇలాగే అనౌన్స్ చేశాడు. ఆయన అంటే తీసుకొచ్చి ఎత్తున్నాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎత్తున్నాడో తెలియదు. ఇక్కడైతే అటువంటి జరిగే పని కాదు. అది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర ప్రాంతంలోనూ ఇక్కడ స్థానికంగా అభివృద్ధి ఎలా జరిగింది, లేదంటే ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది, సో వీటన్నిటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం అండి. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? అసలు ఇక్కడ అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ ఎలా అందుతున్నాయి? బాగుందండి, అన్నీ బాగున్నాయి. ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? వివేకానంద్, కేపీ వివేకానంద్. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆయనకే వచ్చింది కదా, మళ్ళీ ఆయనే గెలుస్తాడు అనుకుంటున్నాను. టీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ క్యాండిడేట్లు కూడా ఇప్పుడు మన శ్రీశైలం గౌడ్ కానీ, లేదంటే కల్లం హనుమంత్ రెడ్డి గారు కానీ వీళ్ళకి ఇచ్చారు కదా. సో పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి? అంటే ఒక టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అనుకుంటున్నారా, లేదంటే వన్ సైడ్ వార్ ఉంటుంది? కానీ ఆయనే వస్తారు ఇక్కడ కుతులాపూర్కి, ఆయనే వస్తారు. అంటే వీళ్ళిద్దరిలో గట్టి పోటీ ఎవరెవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ నుంచి ఉన్న అభ్యర్థి ఇవ్వగలరు అనుకుంటున్నారా, లేదంటే బీజేపీ నుంచి ఉన్న అభ్యర్థి బాగా ఇవ్వగలరు? అవి తెలియదు కానీ మొత్తం మీద ఆయన వస్తారు, కేపీబీకే ఎమ్మెల్యే గారు. సంక్షేమ పథకాలన్నీ బాగా అందుతున్నాయి అనుకుంటున్నారు ఇక్కడ? అంటే ఈ సుచిత్ర అభివృద్ధి పరంగా ఎలా ఉంది ఆయన వచ్చిన తర్వాత? బాగుంది, బాగానే చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. అవి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఇంకొంతమందికి రాలేదు. అన్ని లాటర్లో తీసి ఇచ్చారు, రూపాయి తీసుకోలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చాయి కరెక్ట్గా. అవి అన్నీ కరెక్ట్, ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారు చెక్కులు, పర్వాలేదు. ఓవరాల్ తెలంగాణ పరంగా అంటే ఏ పార్టీ వస్తే బాగుంది? అంటే 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలనే ఉన్నది. సో ఆయన అంటే ఇప్పుడు బాగా అభివృద్ధి చేశారని కూడా కొంతమంది చెప్తున్నారు, ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. సో ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ? ఏమో అది తెలియదు కానీ తెలంగాణ అదే వస్తుందని అంటారు అందరూ. ఇక్కడైతే ఇంకా పైన అక్కడ సంగతి తెలియదు. మా ఏరియాకి అయితే ఆయనే వస్తారు, KPA garu ante. Please subscribe to. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.